యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో నిర్మాత నాగవంశ్కి మంచి అనుబంధమే ఉంది. పైగా ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ దేవరాజ్ సినిమా తెలుగు థియేటికల్ రైట్స్ను ఆయనే సొంతం చేసుకున్నాడు. దీంతో ఎప్పటికప్పుడు దేవరా మూవీ అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు కిక్కిస్తూ ఉన్నాడు నాగవంశి. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు. దేవరా థర్డ్ సింగిల్ విడుదల గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశాడని చెప్పాలి. ఇక దేవరా ఫస్ట్ సింగిల్ విడుదల కావడానికి ముందే ఆ సాంగ్ అదిరిపోతుందంటూ నాగవంశి ట్వీట్ చేశాడు. ఆయన చెప్పినట్లుగానే ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ అభిమానులకు ఎంతోగానో నచ్చింది. అలాగే సెకండ్ సాంగ్ చుట్టుమల్లె సాంగ్ విడుదలకు ముందే ఎన్టీఆర్ అన్నలో రొమాంటిక్ యాంగిల్ చూస్తారంటూ ట్వీట్ చేశాడు. ఆ రొమాంటిక్ సాంగ్ కూడా చార్ బస్టర్గా నిలిచింది. ఇక ఇప్పుడు థర్డ్ సింగిల్ దావుది సాంగ్కి ముహూర్తం ఖరారు చేసింది చిత్రబృందం. అయితే సెప్టెంబర్ 4 సాయంత్రం 5:04 ఈ యొక్క సాంగ్ను విడుదల చేసింది చిత్రబృందం. అంతేకాదు డైరెక్ట్గా వీడియో సాంగ్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపి వీడియో సాంగ్ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క సాంగ్ గురించి నాగవంశి ట్వీట్ చేసినట్టే అదిరిపోయిందనే చెప్పాలి. ఇక దేవరా దావుడి సాంగ్కి మంచి రెస్పాన్స్ అయితే దక్కుతూ ఉందని చెప్పాలి. ఇక ఈ యొక్క సాంగ్ యూట్యూబ్లో డామినేషన్ స్టార్ట్ చేసింది. ఇండియా వైడ్గా ఈ యొక్క సాంగ్ నెంబర్ 1 ట్రెండింగ్లో నిలిచిపోయింది. ఇక ఇప్పటికే 35 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి. దీంతో దేవరా 3 సాంగ్ కూడా హిట్ అయ్యని చెప్పాలి. ఇక ఈ యొక్క చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండగా శేఖర్ మాస్టర్ ఈ యొక్క సాంగ్ను కంపోజ్ చేశారు. ఇక ఈ యొక్క మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. ఇక ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. ఎన్టీఆర్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క సాంగ్లో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ డ్యాన్స్ మూమెంట్స్ కానీ అలాగే మీ గ్రేస్ఫుల్ స్టెప్స్ కానీ జాన్వీ కపూర్తో మీరు వేసిన మూమెంట్స్ కానీ అలాగే మీ కెమిస్ట్రీ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది. ఇక అనిరుద్ధ్ అందించిన సంగీతం కానీ అలాగే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించింది. పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డును క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాఘవ లారెన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.